నాంపల్లి పిఎస్ లో పోలీసులు సోమోటోగా కేసులు నమోదు చేశారు. అరికపూడి గాంధీని A1 గా చేరుస్తూ మరో 30 మందిపై భారత న్యాయ సంహితలోని 11 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ సెక్షన్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మొత్తం ఆ 11 సెక్షన్లు ఏం చెబుతూ ఉన్నాయి? అందులో ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న ఆ సెక్షన్స్ ఉన్నాయా లేవా? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పోలీసులే సుమోటో కింద ఈ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ కాపీ మనం చూపెడుతున్నాం. మొత్తం 11 సెక్షన్ల కింద ఈయనపైన కేసు నమోదు చేశారు. దాదాపు 30 మందికి పైగా ఈ కేసు నమోదైంది. దీని చూడవచ్చు బిఎన్ఎస్ కింద 189. ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్ని కొట్టడం కావచ్చు, లేదంటే బెదిరింపులకు పాల్పడడం కింద ఈ సెక్షన్ వస్తుంది. 189 ఎమ్మెల్యేగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధి పైన ఆయన చేసినటువంటి వీళ్ళు చేసినటువంటి దాడికి ఈ సెక్షన్ యాడ్ చేశారు. 191 కూడా ఇదే రకంగా కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, దాంతోపాటుగా 132, 329, 333, 324 కూడా ఒక వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా ఆయన ఇంటిపైకి వెళ్ళడం, గొడవలు సృష్టించడం లాంటివి, దాంతోపాటుగా హేట్ స్పీచ్ కింద రెచ్చగొట్టే వ్యాఖ్యలు, విద్వేషాలు రెచ్చగొట్టడం మొత్తం 11 సెక్షన్ల కింద నమోదైంది. అది ఇక్కడ కంప్లైంట్ కూడా ఇక్కడ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కాదు కేసు రిజిస్టర్ అయింది. ఎస్ఐ మహేష్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సెక్టార్ ఎస్ఐగా పనిచేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ అనే ఎస్ఐ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ అయింది. దాంతోపాటుగా ఇక్కడ మనం చూడవచ్చు అరకపూడి గాంధీ ఎమ్మెల్యే శేలింగంపల్లి ఈ మొత్తం వ్యవహారంలో A1గా ఉన్నారు. A2గా 4 కార్పొరేటర్ పెట్టారు. ఆ తర్వాత మిగతా 30 మందిని కూడా ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో పెట్టారు. ఈ కేసులో అరకపూడి గాంధీని శేలింగంపల్లి ఎమ్మెల్యే అతన్నే ఈ కేసులో A1గా పోలీసులు చూపెట్టారు. అయితే పోలీసు ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీలో కూడా అనేది చాలా స్పష్టంగా ఈరోజు ఉదయం నుంచి జరిగిన విషయాలన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇది ఎస్ఐ ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ. ఈ కంప్లైంట్ కాపీలో ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఏం జరిగింది, ఆ జరిగిన సమయంలో జరిగినటువంటి గొడవకు సంబంధించి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి నివాసానికి వందలాది మందితో, ఈ కోలా లగ్జరీ విలాస్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నివాసానికి వేల మందితో వచ్చినటువంటి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేయడానికి సంబంధించి సుమోటోగా పోలీసులు సుమోటో కింద నమోదు చేసిన కేసు ఇది. ఈ కేసులో A1గా శేలింగపల్లి ఎమ్మెల్యే అటు శేలింగపల్లి ఎమ్మెల్యే పేరుతో పాటుగా 4 కార్పొరేటర్లు అరకపూడి గాంధీతో పాటుగా 4 కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్తో పాటుగా గౌతమ్ గౌడ్, రాంపల్లి వెంకటేష్, జి రాములు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఈ ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ని గచ్చిబౌలి ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి పూర్తిగా అటు కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర జరిగిన దాడికి సంబంధించి ఇప్పటివరకు 40 మందిని ఐడెంటిఫై చేశారు. చాలామందికి నోటీసులు ఇచ్చి 41A నోటీస్ ఇచ్చి చాలామందిని పంపించేశారు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి కూడా పోలీసులు 41A నోటీస్ ఇచ్చిన తర్వాతనే బయటకు పంపించేశారు. ప్రస్తుతం ఆయన 41 నోటీస్ కింద తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీస్ శాఖ చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ కేసు మేము సుమోటో కిందనే జరిగినటువంటి గొడవ ఎక్కడైతే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర జరిగిందో అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించాం, దాంతోపాటుగా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు 40 మందికి పైగా కేసులు రిజిస్టర్ చేశాం. ఈ కేసులో ఈ మొత్తం దాడికి ప్రాతినిధ్యం వహించి, ఎందుకంటే దాదాపు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటి నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన సమయంలో ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశాం. కౌశిక్ రెడ్డి నివాసం పైన దాడి చేసినటువంటి పూలకుండలతో కావచ్చు, టమాటాలు, కొడుగుడ్లతో ఎవరైతే దాడి చేశారో క్లియర్గా ఇప్పటివరకు 40 మందికి పైగా ఐడెంటిఫై చేశామన్నది పోలీసులు చెప్తున్నారు. డీసీపీ మాధవ్పూర్ చెప్తున్న ప్రకారం అయితే ఇప్పటివరకు 40 మెంబర్స్ పైన కేసు రిజిస్టర్ అయింది. దాంట్లో A1గా అరకపూడి గాంధీ పేరు పెట్టారు. మొత్తం సెక్షన్లు 11 సెక్షన్లు బిఎన్ఎస్కి సంబంధించి రెచ్చగొట్టడం కావచ్చు, మనిషిని ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిపైన దాడి చేయడం కావచ్చు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఇరు వర్గాల మధ్య విద్వేషాలను క్రియేట్ చేయడం, దాంతోపాటు పబ్లిక్ అంటే ఒక మనిషికి ప్రాణహాని తలపెట్టే విధంగా వ్యవహరించడం, ఈ అన్ని సెక్షన్ల కింద మొత్తం ఎమ్మెల్యే పైన కేసు రిజిస్టర్ అయింది. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన వెంట వచ్చినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు అయితే నమోదాయి. రైట్ విజయ్.